నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు పూజిస్తారు. బ్రహ్మచారిణి దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. బ్రహ్మచారిణి అనగా తపము ఆచరించు తల్లి అని అర్థం. బ్రహ్మమునందు చరించునది అని కూడా చెప్తారు. ఈ అమ్మవారు కుడి చేతి యందు జపమాలను, ఎడమ చేతి యందు కమండలమును ధరించును. పరమేశ్వరుని భర్తగా పొందుటకు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉమా అని ప్రసిద్ధి పేరును ఈ తల్లి పొందింది. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము ఈ దుర్గాదేవి ఆరాధన. బ్రహ్మచారిణి దేవి కృప వలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తిస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మచారిణి అనే పదము సంస్కృత భాష నుండి వచ్చింది. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన, లేదా తానే జగత్తుగా కలిగిన, లేదా స్వయంగా దైవము జ్ఞానము కలిగిన అనేటువంటి అర్థాలను ఇస్తుంది. చారిణి అంటే కదలడం, ఒక పనిలో నిమగ్నమవ్వడం, ఒక దానిని అనుసరించడం వంటి అర్థాలు వస్తాయి. మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అనేటువంటి అర్థాన్ని పండితులు చెబుతూ ఉంటారు. వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్థిని అనేటువంటి మరొక అర్థం కూడా ఈ బ్రహ్మచారిణి అనేటువంటి పేరుకి ఉంది అంటారు. ఇక పురాణాల ప్రకారము పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు తల్లి ఇది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా ఆమె ఎంతో పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనేటువంటి రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరాన్ని పొందుతాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు ఆ విధంగా వరం కోరుకుంటాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తుంది ఈ అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడట. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడట. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడట. ఇది బ్రహ్మచారిణి అమ్మవారి ఆవిర్భావ కథ. ఈ ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు అంటే శరన్నవరాత్రులలో రెండవ రోజున మనమంతా దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండల దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా అనేటువంటి శ్లోకంతో ఆ అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఆ దేవదేవి మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.